సాయి గారు, ముందుగా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, జనరల్గా క్యాబినెట్ సమావేశాలు అవన్నీ కూడా అసెంబ్లీ హాల్లో జరిగేవి. ఈ అసెంబ్లీ హాల్ లోపల మీటింగ్లు బంద్ అయిపోయినాయి. దాని తర్వాత సెక్రటేరియట్ ఉండింది, కనీసం సీఎం ఛాంబర్ కలిసేటటువంటి అవకాశం ఉండింది. సెక్రటేరియట్ కూలిపోయింది. ఇక మిగిలింది ప్రగతి భవన్లో, ప్రగతి భవన్ పేరు పెట్టుకొని ఈయన ఫామ్ హౌస్ ఆయన కూర్చునేవారు, అది కూడా ఖతమైపోయి ఇప్పుడు ఇంకో చోట ఫామ్ హౌస్ పోయింది. ఈ ఫామ్ హౌస్ తర్వాత నెక్స్ట్ జరిగేది కలవకుంట్ల ఫ్యామిలీ ఇంట్లోనే, ఇంకా ఏముండదు. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళ దారి ఆ ఇంటి దారి, ఇంకా వేరే దారి లేదు. దానికి కారణం ఏంటంటే, ఒకవైపు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం, తిరిగి రాయాలని చెప్పడం, రెండో వైపు జూటా మాట మాట్లాడడం, ఎలక్షన్ వచ్చినప్పుడు 50,000 ఉద్యోగాలు ఇస్తాను, నాగార్జునసాగర్ వస్తే ఉద్యోగాలు ఇస్తానన్నాడు, హుజూరాబాద్ ఎలక్షన్లో ఉద్యోగాలు ఇస్తానన్నాడు, దుబ్బాక ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఇక అది మీకు చెప్పాల్సిన అవసరం, 10 రోజుల కింద అనౌన్స్ చేసింది, అతి లేదు గతి లేదు. ఇప్పుడు నాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ యొక్క పీకే వచ్చిన తర్వాత పీకే గారు ఒక సూచన చేశారంట, కేసీఆర్ గారు ఈసారి మీరు కూడా ఓడిపోయేటట్టున్నారు, మీరు గెలిచే ప్రసక్తి లేదు కాబట్టి మీరు ముందు ఎలక్షన్ పోండి, ముందుగానే మీ కుమారుని కూర్చొని సీఎంగా అనౌన్స్ చేయించి మీరు ఆయన కూర్చొని ముందుకు పోండి, లేకుంటే అసలు మీ మనుగడ కూడా ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు అందరు కూడా ఓడిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది, అందరు కుంభకోణాల్లో కూరుక్కపోయినరు. చివరికి ఎంతవరకు వచ్చిందంటే, శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళని మినిస్టర్లు పాపం అమాయకుల మీద, వాళ్ళు ఎలక్షన్ కేసేస్తే అమాయకుల మీద కేసు పెట్టి అది కూడా 15 కోట్ల రూపాయలు వ్యవహారం చేసుకుని చోర్ బజార్ లో కత్తులు కొనుక్కొని వచ్చి నాకు చంపనికి తయారైతున్నారని చెప్పేసి జూటా కేసులు బనాయిచ్చి, ఎస్టీఎస్సీ యాక్ట్లు బనాయిచ్చి ప్రజలను మోసం చేస్తున్న విషయం అందరూ కూడా ఈరోజు తేట తెల్లమవుతున్నారు. ఈ కర్ణాటకలో ఉన్నటువంటి మన నారాయణపేట ఎమ్మెల్యే కర్ణాటకలో లొల్లి లొల్లి ఈ అసెంబ్లీలో చర్చ జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా అంత కుంభకోణాల్లో కూరుకుపోయినారు కాబట్టి ఈ యొక్క ఈయన వచ్చిన తర్వాత ఇంతవరకు ఎవరు కూడా ఆయన ముందు పోయే అవకాశం లేదు. ఎందుకంటే మినిస్టర్లకు ఇంటర్వ్యూ ఇయ్యాడు, ప్రతిపక్షాలకు ఇంటర్వ్యూ ఇయ్యాడు, ఎమ్మెల్యే సంగతి దేవుడు, ప్రజలకు అయితే అస్సలు కలవడు. ఆయన వచ్చిందంటే మీటింగ్లు రావాలి, జూట మాటలు మాట్లాడాలి, మళ్ళీ పోయి ఫామ్ అవుట్ పండుకున్నాను. మన ప్రగతి మనకు తెలియదు ఏం కాదు. కాబట్టి ఇప్పుడు ఈ పీకే వచ్చిన తర్వాత, మొత్తం ఈ పీకే వచ్చిన తర్వాత ఈ పీకే సోనే వాళ్ళకు పూరా సంజాదియా మొత్తం సబ్జెక్ట్ నాయన అయిపోయింది గతి అని చెప్పి, ఇప్పుడు ఇంకోటి విచిత్రం ఏంటంటే, అరే చట్టాన్ని గౌరవించేవాడు, నువ్వు కేంద్రానికి కించవచ్చేవాడు సిఎస్. నాకు విచిత్రం ఏంటంటే, సిఎస్ ఎట్లా వెళ్తారండి ఫామ్ హౌస్కు? అసలు ఏ లెక్క మీద వెళ్తాడండి ఆయన? ఆయన మీద మీరు ఆశ్చర్యపోతూ 100 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆయనకు కూడా ఉచ్చు బిగించుకున్నారు. మా ఎమ్మెల్యే కంప్లైంట్ చేయడంతో ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా ఆయన ఏర్పడ్డది. అంటే కోట్ల మీద గౌరవం లేనట్లయిపోయింది, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేనట్లయింది. కవిత ఎట్లా పోతుందండి వాళ్ళ ఇష్టం? అసలు ఇంతకాలం క్యాబినెట్ మీటింగా, లేకుంటే పొలిటికల్ మీటింగా, లేకుంటే ఏ రకమైనటువంటి మీటింగ్ అనుకోవచ్చు ఇది ఈ రోజు జరుగుతున్నది? ఈ మీటింగు కేవలంగా ఏమి లేదు, కేసీఆర్ గారు వాళ్ళ కొందరు ఆ కాళ్ళెత్తమంటే కాళ్ళెత్తే వాళ్ళు, చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తే మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళ నోటి నుండి ఈయన నోటి మాట వాళ్ళ నుండి చెప్పించి ఆయన కొడుకు, ఎందుకంటే ఆయన కొడుకు లేనట్లు ఆయన కొడుకు ముందు చెప్పలేదు కదా, కాబట్టి ఏదో చేసి ముందస్తు ఎలక్షన్ పోవాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. ఆయనకు మాత్రం భూములు పుట్టుకున్నది. ప్రజలందరూ కూడా ఈరోజు మహిళలు, యువత, ఉద్యోగస్తులు, ఫార్మర్స్ అందరూ కూడా ఈరోజు మోదీ మోదీ హర హర మోదీ ఘర ఘర మోదీ తెలంగాణ మే మోదీ అంటున్నారు కాబట్టి, ఇంకా చెమటలు ఒడుస్తున్నాయి కాబట్టి ఏం చేయాలి అర్థం కాక ఈ మీటింగ్ పిలిచిండు. ఈ మీటింగ్ లో జరగబోయేది గుట్టను తోగి ఎలక తీసినట్టు ఉంటది, ఏముండదు, అర్థం లేని మీటింగ్ ఇది. ఆయన కేసీఆర్ కి చెప్పేటోడు ఎవరండి సజెషన్? ఆయన మంత్రులు సజెషన్ తీసుకుని ఎన్నడం ఏమని చేసిందా? ఆ మా పోని మంత్రులకు ధైర్యం ఉందా అండి? ఆయన నిలబడే ధైర్యం ఉన్న మంత్రులు లేరు. ఆయన ముందర నిలబడి మాట్లాడితే వరుస రోజు ఊడవీక్తారు అందరు తెలుసు. కాబట్టి కేసీఆర్ గారు ఏమనుకుంటారో అది చేస్తారు. కేసీఆర్ గారికి పీకే వచ్చింది, ఇంకా కేసీఆర్ గారికి పీకే వరకు తెచ్చి వచ్చి ఉన్నది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ అనేది, ఇక ఈ కుటుంబ పార్టీ నడవడం అనేది ఆయన స్పష్టంగా పీకే గారు చేశారని తెలిసింది. అది కూడా కుటుంబ పార్టీలో కూడా మరీ ఓవర్గా ఓడిపోతే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీగా సీట్లు ఇచ్చడం, ఇవన్నీ కూడా బాగా చర్చలు స్టార్ట్ అయినాయి. ఆయన సర్వే చేస్తే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవిత కూడా అక్కడికి వెళ్ళారు అంటే, మంత్రి క్యాబినెట్ మినిస్టర్ లో ఒక ప్లేస్ ని భర్తీ చేయడానికి అనుకోవచ్చా? ఇదే పనిలో పనిగా కవితను కూడా మినిస్టర్ లెక్క తీసుకోవడం
ఏమని చేర్చండి, ఆయన ఇంటి పార్టీ, ఆయనకి ఏమైనా అడ్డముండరా అండి. ఇప్పుడు కేసీఆర్ అనుకుంటే రేపు డిజాలంటే డిజాలు, ఆయన ఆయన బిడ్డ సీఎం అంటే సీఎం, ఆయన అల్లుడు సీఎం అంటే సీఎం, ఆయన కొడుకు సీఎం అంటే సీఎం. ఇప్పుడు మూడు ముక్కలాట నడుస్తున్నది, తీంతేరా నవ్వట్రా, బిడ్డ కోరుతున్నది, కొడుకు కోరుతున్నా, అల్లుడు కోరుతున్నారు, ముగ్గురు మధ్య ఈయన జుట్టు పీక్కునే పరిస్థితికి వచ్చింది ఈరోజు. కాబట్టి ఈయన ఎట్లా ఉన్నదంటే, ఇప్పుడు టీఆర్ఎస్ లో ఏకాలా ఏకనై బాపాలా లేకనైని మరాఠీలో ఉండదు, ఒక్కొనికి ఒక్కళ్ళు లేడు, తండ్రి కొడుకు లేడు అన్నట్టు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కాక కేసీఆర్ గారు ఈ సమావేశం అది కూడా ఫామ్ హౌస్ లో పెట్టడం క్లియర్ గా తెలుస్తున్నది. ఆయన ఓటమి పాలవుతున్నాడు కాబట్టి ఏం చేయాలరా నాయన, లేకుంటే మా పుట్టగతులు ఉండవు అని చెప్పేసి ఆలోచించడానికి ఈరోజు కూర్చున్నారు. ఎందుకంటే ఇది కూడా ఎంఐఎం కూడా డైరెక్షన్స్ ఉన్నారంట, ఎంఐఎం పీకే కలిసి ఈయనకి ఇవన్నీ చేస్తున్నారని తెలుస్తున్నారు. కాబట్టి ఒక్కటి దేశ పెట్టుకోండి సార్, ఎప్పుడే గాని గవర్నమెంట్ నడవాలంటే కుక్క తోక నాడించాలి, కానీ తోక కుక్క నాడిస్తే కాదు. ఇక్కడ ఏమైతున్నదంటే ఒక పీకే, రెండవ వైపు మన ఓఎస్ ఎంఐఎం, వీళ్ళిద్దరు కలిసి ఆడిస్తున్నారు కాబట్టి ఇక ప్రజలు మాత్రం ఈయనకు ఫామ్ అవుట్ చుట్టి నెక్స్ట్ ఎలక్షన్ లో ఇంటికి పంపిస్తారు.